హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కాళ్ళుతున్న కట్టెలు కథా సంపుటి కూతురు రామరెడ్డి గారు రచించినటువంటి బుక్ కాళ్ళుతున్న కట్టెలు పుస్తకం ఇది రచించిన వారు కూతురు రామరెడ్డి గారు రామరెడ్డి గారు రాసినటువంటి కథల మీద చాలామంది వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు తుమ్మేటి రెడ్డి గారు ప్లానింగ్ ఉన్న రచయిత రామరెడ్డి గారు అని రాశారు అభినందన అని చెప్పి నీలగిరి జగన్మోహన్ రావు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ రిటైర్డ్ అని రాశారు దిల్సే నా గుర్తుల్లిలో కూతురు రామరెడ్డి సార్ మంచి నటుడు దర్శకుడు ఎనభైలలో రెవెన్యూ శాఖలో ఆసిఫాబాద్లో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్నెన్నో నాటికలు నాటకాలు ఆడామో పరిషత్తులలో బహుమతులు సంపాదించాం రచయితగా అప్పుడే పరిపక్వత సాధించడం కల సాధించిన కలం వీరుడు ఆయన అని చెప్పి రాశారు ఇంకా చాలా రాశారు నాగబాల భక్త డి సురేష్ కుమార్ రచయిత నిర్మాత దర్శకుడు అధ్యక్షుడు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అని చెప్పి రాశారు నాగబాల భక్త డే సురేష్ కుమార్ దిల్సే అని చెప్పి రాశారు నా గురుతులు అని చెప్పి ఇట్లా రాశారు అనమాట ఇంకా ఉంది చాలా అని చెప్తాను నా మాట చెప్పి కూతురు రామరెడ్డి గారు కూడా ఆయన రాశారు నా మాట అని చెప్పి రాశారు ఒకసారి మనం రామరెడ్డి గారు ఏం చెప్పారు ఒకసారి నా మాటలో విందాము కాలుతున్న కట్టెలు ఇందులో పొందుపరిచిన పంతొమ్మిది కథల్లో ఈ పేరే ఎందుకు పెట్టానంటే నేడు సమాజాన్ని గట్టిగా పట్టిపెడుస్తున్న జటిలమైన సమస్య ఒకటి ఉంది అది దాదాపు తొంభై శాతం కుటుంబాల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల జీవితాలను అస్థిర అశాంతి అల్లకల్లో అల్లకల్లోలా కల్లోలాలకు గురిచేస్తుంది సాఫీగా సాగే సంసార జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది అదే మద్యం రక్కసి ప్రభుత్వ సరఫరా మద్యంగా దగాకూరు అక్రమ మార్గ ధనార్జన పరుల నాటుసార అంటే గుడుంబాగా తాడి ఈత చెట్లు కరువైన ప్రాంతాల్లో అసలు గీత పారిశ్రామికులను మోసగించి అక్రమంగా కళ్ళ దుకాణాలను దళారులు తమ చేతుల్లోకి తీసుకొని క్లోరల్ హైడ్రేట్ డైజోఫామ్ లాంటి విషకారకమైన మత్తు పదార్థాలు కల్తీ చేసిన కళ్ళు విక్రయాలు మనిషి నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపించి నిర్వీర్యుణ్ణి చేస్తున్నాయి పచ్చగా కలకలాడుతున్న పల్లెటూళ్లను వల్లకాడుగా మార్చేస్తున్నాయి సమాజంలో మనిషి జీవించడానికి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా రకాల వృత్తులు ఉన్నాయి ఒక్క కుటుంబం తమ మనుగడకు తమ కనువైన వృత్తిని చెన్నుకొని దాన్ని అభివృద్ధి పదవులకు నడిపిస్తూ ముందుకు సాగిపోతారు ఆ గమనానికి మధ్య మహమ్మారి అడుగడుగున అడ్డుపడుతుందనే నా భావన అలవాటైన వృత్తిని వదులుకోలేక ఊరూరు తిరిగి కట్టెలమ్ముకుని జీవించే కుటుంబాన్ని ఈ మధ్య విషనాగు కాటేసింది ఈ నేపథ్యాన్ని కథగా చిత్రించిందే కాలుతున్న కట్టెలు నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రచురితమైంది ఈ కథకు పాఠకుల నుండి విశేష స్పందన వచ్చింది చాలామంది రచయిత మిత్రులు కూడా ఈ కథా సంపుటాకి ఈ పేరే బాగుంటుందని సూచించారు ఇక నా గురించి నాలుగు వాక్యాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్లో జన్మించిన నేను సుదీర్ఘకాలం అంటే ముందు వ్యవసాయ శాఖలో తర్వాత ఆప్కారి అంటే ఎక్సైజ్ శాఖలో చేరి ముప్పై తొమ్మిది సంవత్సరాలకు పైగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి చివరగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయ్యాను ఉల్లాసంగా ఉత్సాహంగా కథా రచనలతో జీవన గమనంతో పరుగులాంటి నడకతో సాగిపోతున్నాను ప్రముఖ పత్రికలో నా కథలు ప్రచురింపబడ్డాయి ఇప్పటికీ వంద కథల సమీపంలో ఉన్నాను ఈ సంచిక ముందు కొత్త చివుళ్ళు జారుడుబండల పేరుతో వెలువడ్డాయి ఎప్పుడు కొత్త ప్రక్రియలకు సృజనాత్మక విషయాల కోసం ఆలోచిస్తూ ఉంటాను అందులో భాగంగానే నాలోని ఆలోచనతో రూపుదిద్దుకున్నవి చేపల పొలుసుతో పలు చిత్రాలు ఇది కొత్త ప్రక్రియ ఇది ఇంతవరకు ఎవరూ చేయలేదు ఆటవిడుపుగా నేను రూపొందించిన ఈ చేపల పొలుసు చిత్రాలు కొత్త ప్రక్రియగా భావించి ఈనాడు బృందం నన్ను సంప్రదించి ఇంటర్వ్యూ చేసి కళారాధన అదే ఆయనకు స్వాంతన అన్న శీర్షికతో రెండు డిసెంబర్ రెండు వేల ఏడు ఈనాడు వరంగల్ ఎడిషన్లో ప్రచురించడం నేను మర్చిపోలేని అంశం మనిషికి మానసోల్లాసం కంటే మంచి ఔషధం మరి ఏది లేదు ఆ ఉల్లాసానికి ఆహ్లాదకరమైన ఆలోచనలు మన మనసులో నింపితే జీవితం సుఖమయం అవుతుంది ఇది నేను నమ్ముకున్న సూత్రం ఈ కథా సంపుటి ప్రచురణ కోసం కొంత ఆర్థిక సహాయం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి అడిగిన వెంటనే అంగీకరించే అతి తక్కువ సమయంలో అత్యంత విలువైన ఆప్తవాక్యాలు అందించిన ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ శ్రీ నీలగిరి జగన్మోహన్ రావు గారికి ప్రముఖ రచయిత శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారికి రచయిత నిర్మాత దర్శకుడు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడు భక్త డి సురేష్ కుమార్ గారికి పుస్తక శిల్పి శ్రీ తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ గారికి ముఖ చిత్ర రూపకల్పనలో సహకరించిన శ్రీ తుమ్మూరి రామ్మోహన్ రావు గారికి శ్రీ టిలి టి మల్లేష్ గారికి ఓపికతో డిటిపి చేసిన లిటరసీ హౌస్ ఆంధ్ర మహిళా సభ వారికి ముఖ్యంగా బి సువర్ణకు సకాలంలో అందంగా ముద్రించి ఇచ్చిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూతురు రెడ్డి అని చెప్పి రాశారు ఇదండి నా మాట అని చెప్పి రాసింది రామరెడ్డిగా రాసింది ఇందులో చాలా కథలు ఉన్నాయి ఫ్రెండ్స్ పంతొమ్మిది కథలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు మనం ఒక కథ చదువుకుందాము కథ పేరు వచ్చేసి అమ్మ నేం చేద్దాం కథ పేరు అమ్మ నేం చేద్దాం పెద్దపల్లి నుండి మా చెల్లె ఫోన్ చేసింది మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని ఇంట్లోకి అడుగు పెడుతూ చేతిలో ఉన్న సెల్ని టీపాయ్ మీద పెడుతూ ఎదురైన శ్రీమతితో చెప్పాను ఏంటట అంది అమ్మకు పెరాలసిస్ అటాక్ అయిందట కుడికాలు పడిపోయిందట రాత్రి హాస్పిటల్లో చేర్పించారట సరే హాస్పిటల్లో చేర్పించారు కదా రెండు రోజుల తర్వాత తీరికగా చూసుకుని వెళ్ళొద్దాంలే అది కాదు వచ్చి వెంటనే తీసుకెళ్ళమంటుంది ఎవరిని అమ్మను ఏం కూతురుగా పట్ల ఆవిడకు ఆ మాత్రం బాధ్యత లేదా ఆ ముసలమ్మను ఆ ముసలమ్మకు వయసు మీద పడి మంచాన పడింది నాలుగు రోజులు ఉంటే అదే కుదురుకుంటుందిలే అది కాదే అక్కడైతే డాక్టర్లు నయం కాదంటున్నారట హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రిలో చేర్పించమంటున్నారట ఆ విషయం మనకెందుకు చెప్పాలి అలాగే చేర్పించమని చెప్పలేకపోయారా చెప్పాను తన బాధ్యత కాదట మనం హైదరాబాద్లో ఉంటున్నాం కదా అందులో కుటుంబంలో పెద్ద కొడుకుని కదా తల్లి బాగులు నేనే చూసుకోవాలట అదే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని ఆ ముసలావిడను ఎవ్వరు పట్టించుకోకుండా ఇంతకాలం మన మీద రుద్దుతున్నారు సిరి సంపదలు మూటగట్టించినట్లు ఇక నేను ఎట్టి పరిస్థితులను ఆవిడని భరించలేను రెండేళ్ల పాటు మన దగ్గరే ఉందిగా అయినా మీ చిన్న తమ్ముడు కూడా ఇక్కడే ఉంటున్నాడుగా ఆయన గారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పండి మీ చెల్లెలతో అంటూ రోస రోసా వెళ్ళిపోయింది నేరద ఆలోచిస్తూ సోఫాలో కూర్చుండిపోయాను మా చెల్లెలు పెద్దపల్లిలో ఇల్లు కట్టుకుంది అమ్మపై ఎంత ప్రేమ ఉందో తెలియదు ఎంత ప్రేముందో లేదో తెలియదు తల్లిని కూతురు పిలిపించుకోలేక నా చాలా కాలం అవుతుంది ఎలాగూ గృహప్రవేశ కార్యక్రమం ఉంది కదా అని తల్లిని పిలిపించుకోలేదని వచ్చిన బంధువులు నానా రకాల మాటలు అంటారని అమ్మను పిలిపించుకున్నది ఈ మధ్యనే గృహప్రవేశానికి నేను కూడా వెళ్ళాను అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది హుషారుగా తిరుగుతూ కూతురుకి ఇంటి పనులు సహాయపడుతుంది వారం తిరగకుండానే ఫోను అంటే అమ్మ తన దగ్గరికి వెళ్ళినెల కూడా కాలేదు అప్పటికే తల్లి బరువైపోయిందేమో రెండు సంవత్సరాల పైబడే నా దగ్గరే ఉంటుంది రెండు సంవత్సరాల పైబడి నా దగ్గరే ఉంటుంది అమ్మ అప్పుడప్పుడు ఆమె సూటి పోటీ మాటలు ఆవిడనే కాదు కాక మా కోడలు రమ్య కూడా ఓపికతో భరిస్తున్నారు నా ఊహ ప్రకారం అమ్మకేం కాలేదు ఏదో సాగుతో తన నుండి వదిలించుకోవాలన్న ప్రయత్నం మా చెల్లిది అయినా నాకేందుకు ఫోన్ చేయాలి మా తమ్ముడికి ఫోన్ చేయొచ్చు కదా రెండేళ్ల క్రితం రోజు ఉదయం నేను డ్యూటీకి వెళ్ళడానికి తయారై ఉండగా ఏడు గంటలకు గుమ్మం దగ్గర హఠాత్తుగా అమ్మ ఆవిడ వెనుక బ్యాగుతో మా తమ్ముని కొడుకులు ఇద్దరు కనబడ్డారు నన్ను చూడగానే అమ్మ ఆ గొడగొడ ఏడుస్తూ నా కాళ్ళపై పడిపోయింది చలించిపోయి ఆశ్చర్యంగా ఆవిడని పట్టుకుని పైకి లేపాను అయ్యో అయంగా ఆమె కళ్ళల్లోకి చూశాను పాత ఆనకట్ట తెగిన వాగులా తన్నుకొస్తున్న ఆమె కన్నీటికి అదిరిపోయి నిలువెల్ల కరిగిపోయాను మా వంతు పూర్తయిన తర్వాత అమ్మను తమ్ముడు దగ్గర దిగబెట్టాం ఒప్పందం ప్రకారం రెండు నెలలు ఉండాల్సింది పోయి నెల కూడా దాటలేదు అర్ధాంతరంగా ఇప్పుడు ఇలా వచ్చింది మనిషిని చూస్తే బాగా పీక్కుపోయింది మొహం ఎండు ఖర్జూర పండులా మారిపోయింది ఎదులో పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఆందోళనగా నన్ను చూస్తోంది ఆమె వాళ్ళకను చూసి నోటమాట రాక ఏమైంది అన్నట్లు చూశాను వాడు నా కొడుకు కాదు పరమ చండాలుడు రాక్షసుడు వాడి పెళ్ళం పిశాచి దెయ్యం ఇగో ఈ ఇద్దరు పోరగాండ్లు కూడా పరమ కిరాతకులు అందరూ కలిసి నన్ను రాచి రంపాన పెడుతూ కూడు సరిగ్గా పెట్టకుండా రోజు తిట్లు శాపనార్థాలు ఇంకా ఈ పోరగాండ్లు ముండ కొడుకులైతే రోజు నా మీద వచ్చి నాన్న బూతులు తిట్టుకుంటూ కొట్టడానికి వస్తాను సచ్చిన వాని ఇంటికి పోను అంటూ తల బాదుకుంటూ నేల మీద కూలబడింది నాలో కోపం కట్టలు తెంచుకుంది కళ్ళింత చేసి నా వైపు బెదురుగా చూస్తున్న తమ్ముడు కొడుకులు ఇద్దరిని నరికిపరేయాలన్నంత కసితో పళ్ళు పటపటకు నూరాను నా వాలకం చూసి వారి చేతిలో ఉన్న అమ్మ బ్యాగులు నేల మీదకి జార్చి మొహాలు చాటేశారు ఎరా మదమెక్కిన వెదవల్లారా మీకు తల్లి లేదు మీ నాన్న నాశనమైపోయాడా ఎందుకీ ముసలమ్మను హింసించారు రెండు నెలల వంతు పూర్తి కాకుండానే అర్ధాంతరంగా తీసుకొచ్చారు ఎందుకు అంటూ పరుష పదాలు ప్రయోగిస్తూ కంపించిపోయాను నాలోని రక్తం సలసల కాగిపోయింది పరిస్థితిని గమనించి ఇంకేం వచ్చినా పని అయిపోయిందని మారు మాట్లాడకుండా వడి వడిగా బయటకు పరుగుదీశారు అప్పటి నుంచి అమ్మ నా దగ్గరే ఉంటుంది అటు చెల్లెలు పట్టించుకోదు ఇటు తమ్ముడు దగ్గర తమ్ముడు దగ్గరికి రానియాడు నేను ఒక్కడిని ఎంతకాలం భరించాలో అనుకుంటూ టవల్ అందుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాను పూజ చేసుకుని టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను మళ్ళీ సెల్ రింగ్ అయింది అది చెల్లెల దగ్గర నుంచి హలో అన్నయ్య బయలుదేరారా లేదు ఇక్కడ నాకు అర్జెంటు పని ఉంది ఉన్న పళ్ళంగా వచ్చి తీసుకెళ్ళమంటే ఎలా సాయంత్రం నేను ఫోన్ చేస్తానులే ఫోన్ చేయడం కాదు అర్జెంటుగా అమ్మ వచ్చి వచ్చి అమ్మని తీసుకెళ్ళు ఇక్కడ ఆమె పరిస్థితి చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు అయినా పదే పదే నాకేందుకు ఫోన్ చేస్తున్నావు నీకు ఇంకో అన్న ఉన్నాడుగా వాడికి ఫోన్ చేసి తీసుకెళ్ళమను లేదా నీవే తీసుకెళ్ళి వాడి దగ్గర దింపి ఆ అన్నయ్యకి కూడా ఫోన్ చేశాను నేను తీసుకెళ్ళను అంటున్నాడు రెండేళ్ల నుండి నా దగ్గరే ఉంటుంది అమ్మ అది నీకు తెలుసు మేము వారం పది రోజులు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాం అందుకే వాడిని తీసుకెళ్ళి కనీసం ఓ నెల రోజులైనా ఉంచుకొమ్మాను తర్వాత తీసుకొచ్చుకుంటాం ఆ విషయం మీరు మీరు మాట్లాడుకోండి నేను మాట్లాడను వాడి నోటి దురుసు నాకు తెలుసు వాడికంటే పెద్దవాడిగా వాడి మాటలు నేను భ భరించి తట్టుకోలేను కాబట్టి నీవే అమ్మని తీసుకెళ్ళి కన్విన్స్ చేయి గతంలో ఒకసారి అమ్మని తీసుకెళ్తే భార్యాభర్తలు ఇద్దరు మా మీదకి ఎగబడినన్ను అమ్మను నానా భూతులు తిడుతూ బ్యాగులు బయటిసిరేస్తారు వాళ్ళతో గొడవపడి అమ్మను బలవంతంగా వాళ్ళ ఇంట్లో దించొచ్చాను ఆ అనుభవాన్ని మరిచి మళ్ళీ తీసుకెళ్తే నన్ను మెడల్ పట్టి బయటకు గెంటేస్తాడు అట్లయితే అమ్మను ఓ నెల రోజులు నీ దగ్గరే ఉంచుకో ఆవిడ పరిస్థితి బాగాలేదంటే అలా అంటారేంటి కొడుకులు మీరు భరించాలి నాకు ఎందుకే తలనొప్పి వచ్చి అర్జెంటుగా తీసుకెళ్లాల్సిందే ప్రస్తుతానికి నా దగ్గరకు వద్దు నా పరిస్థితి చెప్పానుగా కాకపోతే ఓ పని చేయి ఏంటది నా తర్వాత తమ్ముడు మర్డర్ అయిపోయాడు వాడు భార్య ఒంటరిగా ఉంటుందిగా ఆవిడ దగ్గర దిగబెట్టు అమ్మను ఏమో భర్తపోయాక అతను ఆవిడ మగాళ్ళు మీరిద్దరూ కాదన్నాక ఆవిడ మాత్రం ఎందుకు ఆదరిస్తుంది ఏం కోట్ల రూపాయలు విలువ చేశాయి వాడి ఆస్తిని ఆవిడ అనుభవించట్లేదా అర్ధాంతరంగా పోతే అతను ఆదరించే బాధ్యత ఆమెకు లేదా ఏమైనా కానీ ప్రస్తుతం నేను అమ్మను తీసుకొచ్చుకునే పరిస్థితులు లేను అంటూ ఫోన్ కట్ చేశాను సాయంత్రం వరకు లెక్కలేని అన్నిసార్లు ఫోన్లు చేసింది అయినా నేను కాదు కూడదని ఖచ్చితంగా చెప్పేశాను ఇహ లాభం లేదని నాకు అత్యంత ఆత్మీయుడైన మా తోడల్లుడితో తన గొడవ అంతా చెప్పుకొని ఫోన్లో ఏడ్చి ఏడ్చి ఆయన మనసు కరిగింది ఆయన నాకు ఫోన్ చేసి అమ్మను ఉన్న కన్న కూతురు కాదని వదిలించుకుని చిన్న కొడుకు కఠినంగా ప్రవర్తించి ఇంట్లోంచి గంటి వేసినా నువ్వు తీసి సాకుతూ సేవలు చేస్తున్నావు కన్న తల్లిని కాదన్న వాళ్ళు కష్టాల పాలు కాక తప్పదు మంచితనం సానుభూతి త్యాగబుద్ధి నీలో ఉన్నాయి నీకు తప్పకుండా పుణ్యం దక్కుతుంది ఇంతకాలం మీ భార్య భర్తలిద్దరు ఆవిడకు చేసిన సేవలు వృధాగా పోవు అంటూ హితబోధ చేసి కొద్దిగా కోలుకుందట మీ చెల్లె మాటలు బట్టి చూస్తే నువ్వు కాదన్న మీ అమ్మను తీసుకొచ్చిన మీ ఇంటి ముందు పారేసి పడేసిపోయేలాగుంది అంటూ తన వంతుగా అర్థించాడు ఆయన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి నేను ఇక కాదనలేకపోయాను మా ఆవిడ నేరుదో కూడా ఏవో మాటలు చెప్పినా చెప్పినాను మనసు కలత చెందిందేమో మామగారు పోయిన దగ్గర నుంచి ఆవిడ గారు ఎక్కువగా మన దగ్గరే ఉంటుంది మీ పెద్ద తమ్ముడు బతుకున్నప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వంతులు వారిగా మీ అమ్మను తల రెండు నెలల చొప్పున ఉంచుకుందామన్న ఒప్పందం ఆయన అర్ధాంతరంగా పోవడంతో వాళ్ళ వంతు కూడా మన మీదే పడింది ఇక మిగిలిన ఒక్క తమ్ముడు గత రెండేళ్ల నుంచి కన్న తల్లిని గడప దాటనివ్వడం లేదు ఆయన వంతు కూడా మన మీదే పడింది అంటూ బాధపడుతూ ఇష్టంగానే ఒప్పుకుంది వీడు కూడా పోయిండనుకుందాంలే ఆస్తి తగాదలు లేవు ఆర్థిక లావాదేవీలు లేవు మా మధ్య అయ్య సంపాదించిన అరసెంటు ఆస్తి కూడా నాకు సంక్రమించకపోయినా జీవితంలో వాడు నిలదొక్కుకోవడానికి అంత ఎంతో సాయం చేశాను నా ఆసరాతో వాడు ఆశించిన దానికంటే అధికంగా ఆస్తిపాస్తులు డబ్బు సమకూరేసరికి భార్యాభర్తలు ఇద్దరికి కళ్ళు నెత్తికెక్కాయి పైగా ఆడపిల్లలు లేరు ఇద్దరు కొడుకులే వాడి భార్య పిచ్చి పిచ్చి వ్యవహారాలకు ఆ ఇద్దరు కొడుకులు దద్దమ్మలు వెదవలు బేవార్సు వాళ్ళుగా తయారయ్యారు తల్లిని కాదని తన్ని తరిమేసిన వాడికి తల్లి ఉసురు తగలక మనదు వాళ్ళని కూడా వాళ్ళ కొడుకులు తన్ని తరిమేసే నరకం చూపిస్తారు ఆ రోజులు మనం తప్పకుండా చూస్తాం అంటూ తమ్ముడిపై ఉన్న అక్కసునంతా వెళ్ళగక్కాను రాని అండి ఏం చేద్దాం మెడకు చుట్టుకున్న పాము కరవక మానదు ఇంకా ఎంతకాలం వేగాలో ఆ పెద్ద మనిషితోటి ఆమె కోసం నా రెక్కల కష్టం కర్మ ఇలాగే రాసిపెట్టిందేమో పెట్టిండేమో దేవుడు అయినా ఆ మనిషి ఉన్న చోట ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి గులుగుతూనే ఉంటుంది కమ్మగా చేసి పెడితే మూడు పూట్ల పుష్టిగా తింటుంది పగ ఏమి చేసి పెట్టనట్లు గొడవకు దిగుతుంది బిడ్డ తన ఇంటికి తీసుకోపోకపోయినా కనీసం ఏడాదికోసారని వచ్చి చూసి పలకరించకపోయినా బిడ్డ బిడ్డ అని ఆమె మీదే ఏవ ఎప్పుడు రాని అండి మీ తల్లి కొడుకుల మధ్య నేను చెడ్డదాన్ని ఎందుకు కావాలి అంటూ జీరబోయిన గొంతుతో మాటలు నా మీదకి ప్రయోగించి వెళ్ళిపోయింది నీరజ సాయంత్రం ఫోన్ చేస్తే నేనైతే రాను నువ్వే అమ్మని తీసుకొచ్చి పడగొట్టి పొమ్మన్నాను మర్నాడు నా పెన్షన్ వ్యవహారంపై నుండి బయటకు వెళ్ళాను ఉదయమే మా చెల్లె ఎవరో ఒక మనిషి సాయంగా తీసుకుని అమ్మను వెంట పెట్టుకుని దిగింది వచ్చింది అమ్మను విడిచిపెట్టిపోక మా ఆవిడతో నానా విధాలుగా నిష్ఠూరలాడి గొడవ పెట్టుకుని పోయింది మా అమ్మకు అరడదన మంది పిల్లలు అందులో ముగ్గురు మగ ముగ్గురు ఆడవారు అరడదనలో ముగ్గురు పోయారు ఎలా పోయారంటే పెద్ద చెల్లెలు డెలివరీ అయి ఫిట్స్ వచ్చి చనిపోయింది చిన్న చెల్లెలు జాండీస్తో పోయింది పెద్ద తమ్ముడు హైదరాబాద్లో స్థిరపడి సక్రమంగా పిసిరంత అక్రమంగా కొండంత సంపాదించాడు రాజకీయంగా కూడా ఎదిగాడు పట్టిందల్లా బంగారమైంది చిన్ననాటి కటిక దరిద్రాన్ని కష్టాన్ని విస్మరించాడు కళ్ళు నెత్తికెక్కై కాటిని అంకురించింది క్రూరత్వంతో నిలవెళ్ళ విషం నిండింది తన ఆగడాలకు అడ్డొచ్చిన ఇద్దరిని ఆనవాళ్ళు దొరకకుండా పైశాచికంగా హత్య చేయించాడు పెళ్ళ ఏళ్లు గడిచిన పిల్లలు పుట్టకపోతే సంపాదించిన ఆస్తిని అనుభవించడానికి భార్యతో టెస్ట్యూ బేబీని కనిపించాడు కూడబెట్టిన ఆస్తిని ఐశ్వర్యాన్ని అనుభవించే సమయంలో హత్యకు గురయ్యాడు రెండు కుటుంబాలని సర్వనాశనం చేసిన దుష్టశక్తిని దేవుడే సంహరించాడు ఇక మిగిలిన అందరికంటే పెద్దవాణ్ణి నేను ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఆవిడ భర్త టీచర్గా ఉద్యోగం చేస్తూ స్వంత ఇల్లు ఇద్దరు కొడుకులతో ఏ బాధలు బందీ లేకుండా హాయిగా ఉన్నాడు ఇక తమ్ముడు హైదరాబాద్లోని నగర్లో ఒకటి కూకట్పల్లి భాగ్యనగర్లో ఒకటి అపార్ట్మెంట్లు సిటీ పరిసర ప్రాంతాల్లో నాలుగైదు ప్లాట్లు ఇవి కాక రెండు ఆయిల్ ట్యాంకర్లు రెండు చేతుల సంపాదన వాడికి ఇద్దరు కొడుకులే ఆడపిల్లలు లేరు అన్ని విధాలుగా ఉండి అలాంటి చెల్లెలు అలాంటి తమ్ముడు అమ్మను పట్టించుకోకపోవడం సంవత్సరాలుగా ఆవిడ నా దగ్గరే ఉండిపోవడం బాధగానే ఉంది మనవడి ఆలనా పాలనా చూసుకోవడానికి మళ్ళీ అమెరికా వెళ్లాల్సి వచ్చింది మాకు ఇప్పుడు నా ఎదుట అసలు గంభీరమైన సమస్య ఎదురైంది మా అమ్మని ఏం చేయాలి అటు తమ్ముడు ఇటు చెల్లి తల్లిని లేని కింది గడుతున్నారు గతంలో ఆరు నెలలు అమెరికాలోని మా చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మను మా పెద్ద అబ్బాయి కిరణ్ దగ్గర ఉంచిపోయాము అప్పుడు ఆవిడ నా కోడలు రమ్యను పెట్టిన బాధలు అన్నీ ఇన్ని కాబని వాడు వద్దంటే వద్దని మొత్తుకుంటున్నాడు తల్లికి సంబంధించిన తలనొప్పి సమస్య పరిష్కారం వెతుకుతూ అదే పనిగా ఆలోచిస్తూ కూర్చున్నాను ఎటు తేలక నాలో తర్జన భర్జన పడుతున్నాను పరిష్కార మార్గం ఆలోచించమని నీరజ కూడా చెప్పాను మధ్యాహ్నం వరకు ఈ విషయం పట్ల ఆలోచించి మా ఆవిడ ఓ పని చేద్దాము అందరూ ఆవిడని వద్దన్నప్పుడు మనం కూడా చేసేదేముందంది ఏం చేద్దామంటావు అనాథ శరణాలయంలో చేరుద్దాం నా మనసులో కూడా అదే ఉంది నీ సలహా కూడా నాకు నచ్చింది మరి ఆ పనేదో చూడండి అంత టైం లేదు మనం అమెరికా వెళ్ళాల్సిన ఇంకా ఇరవై రోజులే ఉంది మరినాటి నుండి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాను న్యూస్ పేపర్లో వచ్చే ఓల్డేజ్ హోమ్లో వివరాలు సేకరించి ఫోన్లో విచారించాను చివరికి నాలుగు ఓల్డేజ్ హోమ్ల వివరాలు దగ్గర పెట్టుకొని ముందుగా మియాపూర్లో గల బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సంస్థ వారు నిర్వహిస్తున్న హోమ్ కెల్ హోమ్కి వెళ్ళాం మా అబ్బాయి కిరణ్ తీసుకుని అది చాలా విశాలమైన ఆశ్రమం పవిత్రత ఉట్టిపడుతూ పరిశుభ్రంగా ఉంది అందులో విచారిస్తే ప్రభుత్వానికి విచారిస్తే ప్రస్తుతానికి ఖాళీ లేదన్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా లాభం లేకపోయింది వారి సలహాపై దానికి సమీపంలో గల మరో ఆశ్రమానికి వెళ్ళి చూస్తే అది ఊరు చివరగా విసిరేసినట్లు దయ్యాల కొంపలా ఉంది అందులో ఉన్న పది పన్నెండు మంది అనాథలు బిక్కుబిక్కుమంటూ జీవమున్న ప్రేతాల్లో కనబడ్డారు వద్దనుకుని వాపసు వచ్చి మా ఇంటికి సమీపంలో మేడిపల్లిలో ఉన్న రెండు ఆశ్రమాల్లో విచారిస్తే నెలకు నాలుగు వేలు అదనంగా తిరిగి ఇవ్వలేని డిపాజిట్ వెయ్యి అమ్మ అత్యవసర వాడకానికి గాను ఐదు వందలు కట్టమన్నారు ఆ రెండింటిలో అన్నపూర్ణ అనాథాశ్రమం మాకు బెటర్ అనిపించింది ఇంటికి వచ్చి ఆవిడకి చెప్పాను ఖర్చు విషయమే పెదవి విరిచింది తప్పదన్నాను నిర్లిప్తంగా ఉండిపోయి రెండు నిమిషాల తర్వాత మీ తమ్ముడికి ఫోన్ చేసి తల్లిని తన దగ్గర ఉంచుకోకపోతే మానే కానీ పరిస్థితి వివరించి నెల నెల ఆశ్రమంలో డబ్బులు కట్టమనండి అంటూ సలహా ఇచ్చింది నీరజ నాకు మాత్రం నమ్మకం లేదు అయినా ఆవిడ మాట ఎందుకు ఖాళీ చేయాలని వాడికి ఫోన్ చేశాను అరగంట సేపు వాదించుకున్నాం తలా తోకలు ఎక్కడ మాట్లాడి అది తల్లి కాదన్నప్పుడు నేను డబ్బులు ఎందుకు కడతాను అంటూ తేలిగ్గా తీసిపారేశాడు హాల్లో బల్లపై కూర్చుని మా సంభాషణ వింది అమ్మ ఆమెకు అంతా అర్థమైనట్టుంది అయినా పరిస్థితి అంతా వివరించాను విని మౌనంగా ఉండి కంటనీరు పెట్టుకుంటూ తనకు తానే చెప్పించుకుంది మరో నాలుగు రోజుల్లో అమెరికా వెళ్ళా వెళ్దామనగా ఆరు నెలలకు సరిపడా మందులు ఆమెకిష్టమైన చిరుదీళ్ళు కొన్ని కొనిపెట్టాము ఒక నెల అడ్వాన్సు డిపాజిట్లు కట్టి మిగతా నెలలకు చెక్కులు ఇచ్చి మేడిపల్లి అన్నపూర్ణ అనాథర్శనలు చేర్పించాను అమ్మను సముద్రం అంతటి దుఃఖం ఆమె కళ్ళ నుండి పొంగింది నా మనసు ద్రవించింది అయిన వారుండి అనాథయింది కూతురు ప్రేమకు దూరమైంది చిన్న కొడుకు ఆదరణకి అంటరానిదైంది తెగిపోతున్న రక్త బంధాలని విడిపోతున్న బంధాలని కాలమాన పరిస్థితులు మరింత జటిలం చేస్తున్న రోజులు ఇవి సమాజంలో అనుబంధాలు ఆత్మీయతలు లేకుండా పోతున్నాయి తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలు పంచి ఇచ్చి ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు వారి రుణం తీర్చుకోవడానికి పిల్లలు కూడా పెద్దయ్యాక తల్లిదండ్రులని సాధారణంగా ఆప్యాయంగా చూసుకోవాలి కానీ ఈ సంప్రదాయ పరంపర కొనసాగడం లేదు వారసత్వంగా ప్రేమానురాగాలను పంచి ఇచ్చిపుచ్చుకుంటే తర్వాతి తరాల తరాలు ఆదర్శంగా మనగలుగుతాయి కానీ ఈ రోజుల్లో అధిక శాతం కుటుంబాల్లో ఇది ఆచరణలోకి రావడం లేదు అమెరికా వచ్చి ఐదు నెలలైంది అప్పుడప్పుడు ఆశ్రమాన్ని ఫోన్ చేసి అమ్మ బాగోగులు కనుక్కుంటూనే ఉన్నాను ఈ ఐదు నెలల్లో తల్లిని చూడ్డానికి కూతురు ఒక్కసారి మాత్రమే వచ్చిపోయిందట చిన్న కొడుకు అయితే రానే లేదట మా అమ్మాయి దేవిక రెండుసార్లు పండుగలను పురస్కరించుకుని నానమ్మ మీద ప్రేమతో ఆమెకి ఇష్టమైన ఆహార పదార్థాలు తీసుకెళ్ళి గంట సేపు గడిపి వచ్చిందట అబ్బాయి కిరణ్ అప్పుడప్పుడు వెళ్ళి పరామర్శిస్తున్నాడు తిరుగు ప్రయాణం రోజులు దగ్గర పడుతుండగా అమ్మ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను హలో నేను అన్నపూర్ణ అనాథాశ్రమం నుంచి చారిని మాట్లాడుతున్నాను సార్ చారి చెప్పు బాగున్నారా మా అమ్మ బాగుందా ఏం బాగు సార్ అందుకే ఫోన్ చేస్తున్నాను ఏమైంది రాత్రి చనిపోయింది సార్ ఉదయం అయినా లేవలేకపోయేసరికి మా ఆయమ్మ లేపడానికి ప్రయత్నించింది ఆవిడలో చలనం లేదట పరిగెత్తుకెళ్ళి నాకు వచ్చి చెప్తే వెళ్ళి చూశాను రాత్రి ఎప్పుడో నిద్రలో ప్రాణం పోయినట్టుంది మనిషి బిగుసుకుపోయింది అయ్యో అలాగా మరి ఇప్పుడు ఎలా మా తమ్ముడి చెల్లెలు నంబర్లు నీకు ఇచ్చానుగా వాళ్ళకు ఫోన్ చేయలేకపోయావా చేశాను సార్ వాళ్ళు పట్టించుకోవడం లేదు అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను ఏమంటున్నారు మీ తమ్ముడు అయితే నాకు సంబంధం లేదు ఆశ్రమంలో ఎవరు చేర్పించారో వాళ్ళే బాధ్యులు అంటున్నాడు చెల్లెమన్నది అన్నయ్య ఉండగా ఆడపిల్లను నాకేం పట్టింది అంటుంది చేర్పించిన పెద్ద అమెరికాలో ఉన్నాడు కదా మీరు శవాన్ని తీసుకెళ్ళక తప్పదన్నాను కూడదంటూ నన్నే మాటలు అంటున్నారు సార్ నేనేం చేయాలి చూడుచారీ నేనేం చేయాలి చెప్పు నేను ఇప్పుడు అమెరికా నుండి ఉన్న పళంగా బయలుదేరి రావాలంటే మూడు ఫ్లైట్లు మారాలి రెండు రోజుల ప్రయాణం అయినా టిక్కెట్లు దొరుకుతాయని నమ్మకం లేదు ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నా ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది ఆ కారణంగా ఫ్లైట్లు రాకపోకలకు అంతరాయం కలిగి ఎప్పుడే ప్లేను ఏ టైంకు రద్దవుతుందో ఏ టైంకు బయలుదేరుతుందో తెలియని అయోమయ పరిస్థితి మరి నన్నేం చేయమంటారు సార్ ఇప్పటికీ మా హోంలో ఉన్న ఇరవై మంది వృద్ధులు భయంతో ఉణికిపోతున్నారు శవం కొన్ని గంటలుంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది తల్లి కడుపు నా పేగు పే పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలే అలా కా అలా అంటున్నప్పుడు నువ్వేం చేస్తావు నేనా రాలేని పరిస్థితిలో ఉన్నాను నువ్వే ఏదైనా మార్గం ఆలోచించు సార్ నాకు అంత అయోమయంగా ఉంది ఆశ్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు ఇలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు నువ్వే ఒక కొడుకుగా ఏదో ఒక ఉపాయం ఆలోచించు నీకే పుణ్యం దక్కుతుంది ఏం ఆలోచించినా ఇక ఒకటే మార్గం సార్ ఏమిటది శవాన్ని గ్రామ పంచాయతీ వాళ్ళకు అప్పగించాల్సిందే కానీ ఖర్చుతో కూడుకున్న పని ఎంత ఖర్చైనా సరే నేను వచ్చాక ఇచ్చేస్తాను నమ్మకంగా కాగల కార్యం తలపెట్టు సరే సార్ ఇక తప్పుతుందా కానీ సార్ ఇక నాకే విషయాలు చెప్పకు నువ్వు కొడుగ్గా భావించు జరగాల్సిన కార్యక్రమం దగ్గరుండి జ నడిపించు అలాగే సార్ ఆకాశానికి ఎగిసి పడుతున్నాయి మంటలు ఆ మంటల్లో అమ్మ ఆహుతైపోతుంది ఆమె ఆర్తనాదం వినిపి వినిపిస్తుంది ఆ మంటల్లో ఆ మంటల్లోంచి ఆమె అనంత ఆకాశంలోకి పయనిస్తుంది ఆమె బూడిదగా మిగిలిపోతుందా మంటల్లో చితికి ఒకవైపు తమ్ముడు మరోవైపు చెల్లెలు మంటల్ని చూస్తూ వికటాటహాసంగా నవ్వుతున్నారు ఒరయ్ ఆపండి మీ నవ్వులు అమ్మ తగలబడిపోతుంటే పిశాచాల నవ్వుతున్నారా మిమ్మల్ని కూడా తగలబెడతాను రాగండి ఆగండి ఆగండి ఏంటండి ఇలా కేకలేస్తున్నారు నేరజ భుజం పట్టుకుని కదిపింది దిగ్గున లేచి నడి మంచంలో కూర్చున్నాను మస్క చీకట్లో కళ్ళు నులుముకుంటూ గది నాలుగు గోడలు కలిగి చూశాను ఏమైందండి కళ కళ అవును భయంకరమైన పీడకల అంటూ కళ సారాంశం చెప్పాను అంతే కదా మనం ఆవిడకు సేవలు చేస్తూ మనం చావాల్సిందే కానీ ఆమె తిరిగి తనే అంది ఈ ఐదు నెలలు ఇక్కడ హాయిగా ఉన్నాం ఇండియాకి వెళ్ళాక ఇక ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సిందే అంటూ గట్టిగా నిట్టూర్చింది మమ్మకారం చంపుకోలేక అప్పుడే ఆశ్రమానికి ఫోన్ చేశాను సార్ నమస్తే నేను చారిని మాట్లాడుతున్నాను ఏం చారి మా అమ్మ ఎలా ఉంది ఆవిడకేం సార్ బ్రహ్మాండంగా ఉంది హుషారుగా అటు ఇటు తిరుగుతూ సంబరపడిపోతుంది ఎందుకు ఇక కొద్ది రోజుల్లో మీరు వస్తారని పెద్ద కొడుకు దగ్గరికి పోతానని అప్పుడే తన సామాను సర్దుకుంటుంది సార్ నా గుండె జారిపోయింది ఫోన్ కట్ చేశాను నాకు తెలుసు ఏం నిక్షేపలా ఉంటుందని మీరే అన్నీ ఊహించుకుని బాధపడుతుంటారు అంటూ మా ఆవిడ ముసుగుదండి పడు అంటూ మా ఆవిడ ముసుగుదండి పడుకుంది అవును ఊహించుకుంటున్నాను తెగని సమస్య నా మస్తిష్కంలో కట్టుకుంది ఇండియాకి వెళ్ళాక అమ్మని ఏం చేద్దాం ఆ విషయం ఆలోచిస్తూ 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 నిద్ర రాక శూన్యంలోకి కళ్ళు తెరిచి చూస్తుండిపోయాను ఇదండి కాలుతున్న కట్టెలు కదా అంటే నవ్వెనని మీరు అపార్థం చేసుకోకండి ఫ్రెండ్స్ ఏంటంటే మా ఇంట్లో కూడా ముసలాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా యాక్టివ్గా బాగా పని చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చక్కగా వాళ్ళ స్నానం వాళ్ళు చేసుకుని వాళ్ళ బట్టలు వాళ్ళు పిండుకుని ఎనభై సంవత్సరాలు వచ్చినా కూడా చాలా గట్టిగా చాలా ఆరోగ్యంగా చాలా బాగుంటారు అంటే వయసు వల్ల వచ్చిన కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు అవి మామూలుగా అందరికీ సహజమే అనుకోండి అయినా కూడా వాళ్ళు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటారు అదే మా నాకు కూడా ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళు కూడా మా అమ్మ ఎలా ఉందో మా అమ్మ ఎలా ఉందో అని వాళ్ళు కూడా ఇట్లానే అనుకుంటూ ఉంటారు అన్నమాట ఇప్పుడు పెద్ద కొడుకు ఎలా అనుకుంటుండే అట్లా కానీ మా అత్తగారు మా అమ్మగారు చాలా చక్కగా ఆరోగ్యంగా చాలా బాగున్నారు ఎప్పుడైనా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని ఫోన్ చేసి అడుగుతుంటారనమాట వాళ్ళకి ఏమైందని వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని నేను చెప్తూ ఉంటాను అదే నాకు గుర్తొచ్చింది అదే ఫ్రెండ్స్ మీకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై కరుణా సిరిమణి